السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على رسوله الكريم، أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم، من همزه ونفخه ونفثه. المال والبنون زينة الحياة الدنيا، والباقيات الصالحات خير عند ربك ثوابا وخير أملا. سورة الكهف، సూర నెంబర్ 18, వాక్యము 46. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ విధంగా తెలుపుతున్నారు, సిరి సంపదలైన సంతానమైన ప్రాపంచిక జీవితానికి అలంకారం మాత్రమే, అయితే మిగిలి ఉండే సత్కార్యాలు నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రీత్యా మేలైనవి, అత్యుత్తమం కాగలవని ఆశించబడేవి అవే. సోదరులారా, ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏవైతే మానవుడు ఏ విషయాల వెనకపడి ఉన్నాడో, అది సిరి సంపదలు ఇంకా సంతానము, ఈ విషయాలు ప్రాపంచిక జీవితానికి మాత్రమే, కానీ ఒక మానవుడికి, ఒక దాసుడికి పరలోకమందున ఉపయోగపడేవి మిగిలి ఉండే సత్కార్యాలు. ఈ సిరి సంపదలు ఇంకా సంతానము కేవలం ఈ ఇహలోకంలో సరిపడబోయే వస్తువులు మాత్రమే, ఇంకా ఇవి అల్లాహ్ తరపున ఒక పరీక్ష. ఈ విధంగా అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా వేరొక సూరాలో ఈ విధంగా తెలిపాడు, ఇన్నమా అమ్వాలుకుమ్ వ ఔలాదుకుమ్ ఫిత్న, నిశ్చయంగా ఈ సిరి సంపదలు, ఈ సంతానము ఒక పరీక్ష మాత్రమే. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ విన్న ఈ విషయాలపై, ఈ మాటలపై అమలు చేసి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్. అదేవిధంగా ఈ శుభకరమైన రంజాను మాసములోని ఉపవాసాలను పాటించే శక్తిని, స్తోమతని అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.